మన మీద దుర్మార్గమైన దాడి, సాంస్కృతిక దాడి జరుగుతున్నది. అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, మేము ఇంత కష్టపడి మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతలేం, మేము ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడతలేం, ఏ కులానికి వ్యతిరేకంగా మాట్లాడతాం. రాజ్యాంగ పరంగా జరుగుతున్న ప్రతి, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఫెసిలిటీని కూడా జాగ్రత్తగా వాడుకోవాలనే తల్లిదండ్రులను, ఈ బిడ్డలందరినీ కూడా జాగ్రత్తగా చేస్తున్నాం. అయినా కూడా మా మీద దాడి జరుగుతున్నది, సోషల్ మీడియాలో దాడి జరుగుతున్నది, ఫేస్బుక్లలో దాడి జరుగుతున్నది, ఇంటర్నెట్ మీద దాడి జరుగుతున్నది. ఎక్కడ పడితే అక్కడ అసత్య ప్రచారాలతో దాడి చేస్తున్నారు మా మీద. రహస్య ఎజెండా ఉన్నది సేవలకు అంటున్నారు. ఏందయ్యా రహస్య ఎజెండా, మీరే చెప్పండి ఆ రహస్య ఎజెండా ఏంటో. అంటే మా పిల్లలు ఎవరైనా శిఖరం ఎక్కకూడదా చెప్పండి మీరు. మా పిల్లలు ఎవరైనా శిఖరం ఎక్కకూడదా, మా పిల్లలు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకొని మటన్ చికెన్ సన్న బియ్యం తినకూడదా, ఒకసారి ఆలోచించండి. మా పిల్లలు ఇంగ్లీష్లో చదవకూడదా, ఇక్కడ నిలబడి మరి ఇంగ్లీష్లో మాట్లాడకూడదా చెప్పండి. మా పిల్లలు ఐఏఎస్ కాకూడదా, ఐపీఎస్ కాకూడదా. మా పిల్లలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టకూడదా, పెట్టాలన్నా మీరే చెప్పండి, పెట్టాలి. సో మరి ఇంత కష్టపడి పని చేస్తున్నా కూడా మన మీద దాడి జరుగుతున్నది. మిత్రులారా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ దాడులు జరిగినప్పటికీ కూడా మనం ముందరికి పోవాల్సిందే. మన ఆత్మస్థైర్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా నో రివర్స్ గేర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి పోయే సవాలే లేదు. మన రివర్స్ గేర్స్ మొత్తం తీసేసినాం మనం. మనం ముందరికే పోవాలి, ఎందుకంటే ఈ పిల్లలందరికీ మనం ఇప్పుడు మోసం చేయలేం. వాళ్ళందరినీ భవిష్యత్తులో గొప్ప సమాజం వైపు, ఒక జ్ఞాన సమాజం వైపు నడిపించాలని ఈరోజు స్వేరోజం ఇక్కడికి వచ్చింది. ఎవరి ప్లేటు వాళ్ళే కడుక్కోవడమే స్వేరోయిజం, కళ్ళు సారాయి తాగకపోవడమే స్వేరోయిజం, కట్నం తీసుకోకపోవడమే స్వేరోయిజం. స్వేరోయిజం అంటే ఏదో రహస్యం కాదు, ఇది ఓపెన్. అలాంటి ఒక గొప్ప సమాజాన్ని కనడానికి కోసమే, తయారు చేయడం కోసమే ఈరోజు స్వేరోలు ముందరికి వచ్చిండ్రు. పిల్లలకు జ్ఞానం నేర్పించడమే స్వేరోయిజం, పిల్లలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళతో ప్రశ్నించడం నేర్పించడమే స్వేరోయిజం. కళ్ళు కాదు కంప్యూటర్లు కావాలి, లిక్కర్ కాదు లైబ్రరీలు కావాలి. ఒప్పుకుంటారా? లిక్కర్ కాదు లైబ్రరీలు కావాలి. డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలి, డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలి మిత్రులారా. బీర్లు కాదు మనకు కావాల్సింది, బుక్కులు కావాలి మిత్రులారా. బీర్లు కాదు బుక్కులు కావాలి మిత్రులారా. కొడవళ్ళు పట్టిన చేతులతోనే కోడింగ్ కూడా చేయాలి. కోడింగ్ అంటే మనుషులు మాట్లాడే భాష కాదు, కంప్యూటర్లు మాట్లాడుకునే భాష. ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్, నీ సెల్ ఫోను నా సెల్ ఫోను, ఈయన సెల్ ఫోను ఆయన సెల్ ఫోను, ఈ కెమెరా ఆ సెల్ ఫోను, లేకపోతే ఇప్పుడు ఆకాశంలో ఎగిరిన విమానము అది ఆ సెల్ ఫోను, రెండు మాట్లాడుకునే భాష అది సపరేట్ ఉంటుంది. ఆ భాష నేర్చుకున్నవాడే 2030వ సంవత్సరం నుండి బతుకుతాడు, 2030 సంవత్సరం తర్వాత వాడంతా కూడా సన్యాసిగా మిగిలిపోతాడు మిత్రులారా. అలాంటి ఒక గొప్ప సమాజం మన వల్లనే తయారవుతుందనే బలంగా మేము నమ్ముతున్నాం. ఈరోజు స్వేరోయిజం ద్వారా భారతదేశం మరొక్కసారి ప్రపంచంలో మళ్ళీ ఒక సూపర్ పవర్ అయ్యే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి మంచి వన్నె తెచ్చుకొచ్చే, తెలుగు రాష్ట్రాలకు వన్నె తీసుకొచ్చే నెట్వర్కే ఈ స్వేరో నెట్వర్క్.